మన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చివర్లో 10 మార్కులు బోర్డు ఎత్తేది ఆయనే. గబ్బర్ సింగ్ కూడా మార్కులు ఇస్తారా? మా రూలింగ్ ఆయనే. నేను వచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి. బాబు బాబు అన్న ఫీల్ అంటావా? ఏం ఫీల్ అవుతారు ఇప్పుడు? అన్న వరుణ్ బాబు, నాన్న నాగబాబు, బాబాయ్ కళ్యాణ్ బాబు, పెదనాన్న రికార్డులకే బాబు. ఇంత మంది బాబుల మధ్యలో పెరిగిన మీరు బాబు అంటే తప్పే ఉంది. ఆయన అన్నది మా బాబునే కదా, తప్పులేదు. మాట్లాడండి, ఏం తప్పు చేశారు? ఏం మాట్లాడమంటారు? ఆడ ఏమన్నా రాత కదా, మీరు అరిచినప్పుడు మాత్రం భయపడమన్నారు అంతే. ఏంటది? మీరు వచ్చాక నాకే లేవమ్మ, ఇంక వాళ్ళకేమో రాస్తాను. మమ్మల్ని ఇడిపించడానికి మా జబర్దస్త్ గ్యాంగ్ మొత్తం వస్తుంది. పిలిపించరా రాకెట్ రాఘవ. ఆశ చాక్లెట్ అంటున్నాడు, ఈడ ఆడలేంటి? వీళ్ళని విడిపించడానికి వచ్చావారా? అమ్మా, ఎంతవరకు నాన్నగారే మమ్మల్ని రానలేదు. అంత తొందర ఏంటి? రాఘవ అనే లోపే నువ్వు నన్ను రా దగ్గర ఆపేసి నేను నిన్ను రా అన్నానంటే ఎలా? మళ్ళీ రా అన్నారు చూసారా మీరు? రాఘవ అన్నివ్వా నన్ను. నువ్వు నాటిన విత్తనం చెట్టు అయిందమ్మా. బాబు నేను ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యానమ్మా. పది రూపాయలు కట్టమని అడిగానమ్మా. మీ చిన్నప్పటి నుంచి ఒక్కో జాకెట్ కుడుతూ 10 రూపాయలు దాచాను అన్న. రంగారు ఇంట్లో పని కుదిరింది, పద్దులు రాయమ. నెలకి జీతం ఎంత అడగవే? ఎంత నాన్న? రూపాయి 30 ఇస్తారన్నారమ్మా. నాకు ఆ బీర్ ఫ్యాక్టరీలో బీర్ సీసాలు మోసే పని దొరికిందమ్మా. జీతం ఎంత నాన్న? 75 పైసలు. ఇక మన కష్టాలు తీరినట్టే అమ్మా. చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే పువ్వా. వీళ్ళో వీడు వాణిశ్రీలో ఫీల్ అవుతాడండి ఆ రోజుల్లో రాణిశ్రీలేగా. ఆ అమ్మాయిని ప్రేమించింది నువ్వు కాదు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చింది నువ్వు కాదు, చెట్టంతా పుట్టంతా తిప్పే అమ్మాయిని నువ్వు కాదు. చలికాలంలో చలి వస్తుంది, వానాకాలంలో వాన వస్తుంది, ఎండాకాలంలో ఎండ వస్తుంది, కానీ అన్ని కాలాల్లో ఫ్రెండ్ వస్తాడు. సూపర్ మెసేజ్. మార్నింగ్ మెసేజ్ పెట్టాను, వచ్చిందా? చాలా బాగుందండి. ఫ్రెండ్షిప్ మీదండి. ఒక 10,000 ఉంటే సర్దండి సార్. అబ్బే కష్టం అండి, బాగా టైట్ గా ఉంది సార్. మరి ఫ్రెండ్ అన్నారు మెసేజ్ పంపిస్తాం, 10,000 అట్టేస్తాం. మెసేజ్ ఎందుకు పంపించావు? అరిస్తే 10,000 వస్తాయా? మెసేజ్ ఎందుకు పంపించావు? ఏంటండి అలా అరుస్తారు మీద? అది ఈడే సార్ ఆ మెసేజ్ పంపించింది. చలికాలంలో చలి వస్తుంది, వానాకాలంలో వాన వస్తుంది, ఎండాకాలంలో ఎండ వస్తుంది, అన్ని కాలాల్లో ఫ్రెండ్ వస్తాడు. ఫ్రెండ్స్? మీరు నాకు కూడా ఫ్రెండ్ సార్. 10,000 అడుగు. ఒక 10,000 ఉంటే ఇవ్వరా? ఫార్వర్డ్ మెసేజ్ ఎందుకు పంపిస్తున్నావు? ఫోన్ ఎంత పెట్టి కొన్నాను తెలుసా? నిండిపోతుందిరా మెమరీ మొత్తం. ఆయన పంపారు. ఆయనకి ఎవడు పంపించాడు? ఆయనకి నాది పంపించారు, అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు. ఒక నలుగురితో తన్నులు తింటే దోషం పోయి నాకు పెళ్లి అవుతుందని చెప్పి ఒక సిద్ధాంతి చెప్పాడు సార్. డోంట్ వరీ జీవన్, ఇంతమంది ఈనుంటున్నారా ఎవరు? అంటే అందరు వచ్చి కొడతారు నేను. ఏ మగాడైనా తన భార్య ఒళ్ళో పడుకుంటే ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు చూడు, పాపం పడుకున్నట్టున్నాడు, పడుకో నువ్వు, నేను వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకుని వస్తా. కూల్ డ్రింక్ తీసుకు, పర్లేదు పడుకో. బీఈటీవీలో